ఇంకొక అవునా లైట్ పోతుందని నా ప్రాబ్లం, వేరే ఇబ్బంది ఏం లేదు. చీకడే ఆ భయ్య, ఇంకొక ఆయన ఎవరు వస్తున్నట్టున్నారు. రైట్ భయ్య, విత్ యువర్ పర్మిషన్ ఫస్ట్ అందరికీ బిలేటెడ్ దివాళీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్లో వచ్చేటువంటి 22వ తారీఖు నా పుట్టినరోజు సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు సుమారు 25 పేద జంటలకి పెళ్లి చేయటం జరిగింది. దానితో శత వివాహాలు అంటే 100 వివాహాలు పైన పూర్తి చేయటం జరిగింది. ఆ ఆనవాయితీని కొనసాగించుకుంటూనే ఈ సంవత్సరం కూడా కొన్ని జంటలకి, ఇది ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే, పేదలు జంటలు ఎవరైనా వస్తే వారికి వివాహం చేయించడం జరుగుతూ ఉంది. అది మీ ద్వారా నిజామాబాదు, నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి, ఎవరైనా సరే నిరుపేద జంటలు తల్లిదండ్రులు వారి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయిద్దాము అనే ఆలోచన ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టయితే వారికి అందుబాటులో ఉండి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అటు వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి కలిసి వారి పేర్లు నమోదు చేయించగలరని చెప్పి ప్రెస్ అండ్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేయటం జరుగుతూ ఉంది. ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ జరిగింది కాబట్టి దీపావళి తర్వాత మీ ద్వారానే మాట్లాడదాం అనుకున్నాం. ఈరోజే కార్తీక సోమవారం స్టార్ట్ చేశాము. చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారో ఏం కథ అనేది మీకు త్వరలో మళ్ళీ ఏమైనా ఉంటే కనుక అప్డేట్ చేస్తాను. వచ్చి కలిసి వాళ్ళు నమోదు చేయించుకోవటం జరిగింది. వాళ్ళు అన్ని విధాలుగా ఏజ్ పరంగా అట్లా కూడా అర్హులే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ తండ్రి గత పెళ్ళిళ్ళల్లో అతను చూసి ఇంప్రెస్ అయ్యి మా అమ్మాయి మ్యారేజ్ కూడా ఖచ్చితంగా ఇక్కడే చేయించాలనే ఉద్దేశంతో ఆయన ఒక 10 రోజుల క్రితమే వచ్చి కలవటం జరిగింది. సో మీ ద్వారా పోతే ఇంకొంతమంది ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా వస్తే అందరికీ కలిపి చేద్దామనే ఒక సదుద్దేశం అంటే. నేను వాస్తవంగా ఏ పార్టీలో లేను. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉన్నట్టు ఫ్రీలాన్స్ లీడర్గా ఉన్నా నేను. సో నిజామాబాద్కి, నిజామాబాద్ ప్రజలకి ఎవరైతే మంచి చేద్దాం అనుకుంటారో వాళ్ళకి నేను తోడ్పడతాను, వారికి సాయం చేస్తాను. నేను మటుకు బరిలో లేను సార్, నేను బరిలో లేను. అదేదో ఇటీవల కాలంలో వచ్చిన నిర్ణయం కాదు. బయట చాలామంది అనుకుంటున్నారు సంజయ్ మళ్ళీ అసెంబ్లీకి నిల్చుంటాడు, ఓట్లు అడుగుతాడు, చేస్తాడు అని. అటువంటి ఉద్దేశం నాకు ఏం లేదు. ఒక్కసారి నిజామాబాద్ ప్రజలు నాకు అవకాశాన్ని ఇచ్చారు 2005లో. ఈ టౌను కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిగా వారికి సేవ చేసే అవకాశాన్ని 2005 నుండి 2010 దాకా అన్ ఇంటరప్టెడ్గా పనిచేశాను. పనిచేసి ఎంతైతే ఆ మేయర్ చైర్కి ఆ ఆఫీస్కి సిన్సియర్గా వర్క్ చేయాలో నా దృష్టిలో నేను పూర్తి న్యాయం చేశానని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు 2018లో వాతావరణం చాలా మారిపోయింది సార్. 2005లో ఉన్నదానికి 2018-19లో ఉండేదానికి పొలిటికల్ అనాలిసిస్, ఎలక్షన్స్ చాలా మార్పు ఉంది. సో దానికి దీనికి ఇప్పుడు ఏం కంపారిజన్ లేదు. నేను బరిలో లేను, నేనేమి ఎలక్షన్ నిలిచోవట్లేదు. ఇది సుమారు సంవత్సరం క్రితమే నేను కానీ మా నాన్నగారు కానీ మాట్లాడుకున్నప్పుడు
ఈ ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్లైమేట్కి నువ్వు నేను ఇద్దరం సూటుగా రా నాయన అని చెప్పి మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని ఆ నిర్ణయం తీసుకున్నాం. సో ఆయన సూచన మేరకే నేను ఎప్పుడో డ్రాప్ అయినా, కానీ ప్రజాసేవకి మటుకు ఇంకా మేమేమీ గుడ్ బై చెప్పలేదు. ఖచ్చితంగా మా వంతు సహాయం అవసరం పడ్డప్పుడు నిజామాబాద్ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం. మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా నేను ఒక్కడనే ఉన్నప్పటికీ నిజామాబాద్లోనే ఉంటూ ఇక్కడ ప్రజలకి అందుబాటులోనే ఉన్నాను. నా దగ్గరికి వేరే వేరే అవసరాల కొద్దీ పనుల కోసం అవసరం ఉన్న వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళకి చేతనైన సహాయం నేను చేస్తూనే ఉంటాను. కానీ ఎక్కువ పబ్లిసిటీ కానీ ఆ సోషల్ మీడియాలోనో లేకపోతే ప్రెస్ కానీ దాని ద్వారా కానీ ఎక్కువ బయటికి కనబడను అంతే. నేను ఇంకా సార్ చెప్పిన తర్వాత వార్తలు వస్తున్నాయా? నాకైతే రాలేదు సార్ వార్త, నాకైతే రాలేదు.